మనం ఎవరైనా పామును చూస్తే వణికిపోతాం. ఒకవేళ ఎవరినైనా పాము కాటు వేస్తే హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్తాం. కానీ వాళ్ళు అలా కాదు, కాటు వేసిన పాముని చంపిన తర్వాతే ట్రీట్మెంట్ తీసుకుంటారు. అది వారి పద్ధతి అనాలో లేక అలవాటు అనాలో తెలియదు, కానీ వాళ్ళు అలా చేస్తారు. వాళ్లే మయన్మార్ వాసులు. కానీ వాళ్లకు మన దగ్గర అంటే గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో పాము కరిచింది. అయితే పామును చంపడానికి వెతుకుతూ కూర్చున్నారు కొంతమంది. అప్పుడు ఊహించడం జరిగింది, అదేంటో చూద్దాం. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సెప్టెంబర్ 7న మయన్మార్కు చెందిన కొండన్న అనే 38 ఏళ్ల బుద్ధిజం విద్యార్థి రాత్రి 10:30 క్యాంపస్లో పుట్టగొడుగుల సేకరణకు బయలుదేరాడు. చెట్ల పొదల్లో ఓ పుట్ట వద్ద పుట్టగొడుగులు సేకరిస్తున్నాడు. అక్కడే ఉన్న రక్తపింజరి పాము కొండన్నను కాటువేసింది. అక్కడ అతడితో పాటు మరో విద్యార్థి కూడా ఉన్నారు. పాము కాటేసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లకుండా ఆ ఇద్దరూ పాము కోసం వెతకడం ప్రారంభించారు. ఎందుకంటే మయన్మార్లో ఎవరినైనా పాము కాటు వేస్తే దానిని చంపి దాంతోపాటే ఆసుపత్రికి వెళ్తారట. అంతేకాదు, ఆ పాము జాతిని బట్టి వైద్యం కూడా ఇస్తారట. దీంతో ఈ సంఘటన జరిగిన రోజున కొండన్న అతడి స్నేహితుడు కాటు వేసిన పాము కోసం వెతకడం ప్రారంభించారు. రాత్రి 10:30 రక్తపింజరి పాము కరిచింది. వీళ్లు దాదాపు 2 గంటల వరకు, అంటే 12 గంటల వరకు దానికోసం వెతికారంటూ వీరు నేరుగా అధికారులకు చెప్పారు. చివరికి ఆ పాము దొరకడంతో దానిని చంపి దాంతోపాటు ఇద్దరు మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్కు వెళ్లారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినా అప్పటికే విషం శరీరమంతా వ్యాపించడంతో కాసేపటికే కొండన్న ప్రాణాలు కోల్పోయాడు. వారి నమ్మకమే ప్రాణాలు పోవడానికి కారణమైంది. అయినా పాము కాటు వేస్తే 2 గంటల పాటు ఎలా వెతుకుతూ ఉన్నారని వైద్యులు కూడా ఆశ్చర్యపోయారట. ఏది ఏమైనా చేజేతులారా ప్రాణాలు కోల్పోయిన కొండన్న పరిస్థితి చూసి తోటి విద్యార్థులు విలపిస్తున్నారు. మృతుడు కొండన్న మయన్మార్లోని క్యూహా బుద్ధిజం యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ చదివాడు. ఉన్నత విద్య కోసం గుంటూరు నాగార్జున యూనివర్సిటీకి గత నెలలో వచ్చాడు. సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అయితే మయన్మార్ నుంచి భారత్కు వచ్చిన విద్యార్థి అర్ధాంతరంగా మృతి చెందడంతో వర్సిటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి మృతిపై వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సింహాచలం కామెంట్స్ మరోలా ఉన్నాయి. కొండనను వర్సిటీ బయట కాలువగట్టున పాము కాటేసిందని అన్నారు. దీనిపై దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏది ఏమైనా కొండన చేసిన ఆలస్యం అతడి ప్రాణాలను హరించిందని అంటున్నారు.